చాంకర్లు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో గడిచిన 10 రోజులుగా వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ చాంకర్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గారపాటి సుబ్బారావు మాట్లాడుతూ, రైతులు వరి పొడులకు నీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యపు వైఖరి అని దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. విద్యుత్ సమస్యపై వారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు సంఘ నాయకులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. చాగల్లో నెల్లూరు రైతులు గత 10 రోజులుగా కరెంటు సరిగ్గా ఇవ్వక బ్రేక్ డౌన్ తోటి వ్యాపారం చేస్తున్నారు. బ్రేక్ డౌన్ తోటి మొత్తం కరెంట్ అవ్వకుండా రైతులు మోసం చేసి రైతులు ధర్నా చేస్తుంటే మాకు తెలియదు, ఏవో గారు లేడు అని చెప్తున్నారు తప్ప, ఈ కరెంట్ అయితే 10 రోజులు బట్టి ఇవ్వట్లేదు. ఉడుపులు ఊడిసిన 10 రోజుల నుంచి నీరు లేక మూలం ఎండిపోతాం జరుగుతుంది. దాని గురించి ఈ రైతులందరూ సబ్డేషన్ ముట్టారు.